తాత్కాలిక ధృవీకరణ పత్రాలు ఇచ్చిన దివ్యాంగుల లబ్ధిదారులందరికీ వెంటనే పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ విజయనగరం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సిఐటియు మండల నాయకులు కొల్లి సాంబమూర్తి వినతి పత్రం అందించారు. జిల్లాలో ఎంతమంది దివ్యాంగులు తాత్కాలిక ధృవపత్రాలతో పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారని, ఈ సందర్భంలో అటు సచివాలయం సిబ్బంది కానీ ఇటు ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది కానీ వారిని పట్టించుకునే పరిస్థితి లేదని ఆయన మండిపడ్డారు. విజయనగరం జిల్లా కొమరాడ మండల కేంద్రం నుండి జరుగుతుంది. ఈరోజు దివ్యాంగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కక్షాధి చర్యలుగా ఉందని చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు దివ్యాంగులకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మీ సేవలోనూ అలాగే సచివాలయంలో సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆ సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళగా వాళ్ళు సదరం సర్టిఫికెట్లు తాత్కాలిక సదరం సర్టిఫికెట్లు 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఈ సర్టిఫికెట్ల వల్ల పెన్షన్ రాక అటు బస్ పాస్ లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అన్నప్పుడు ఎందుకు ఈ తాత్కాలికమైన ఈ పత్రాలు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దరఖాస్తు చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా తాత్కాలిక ధృవపత్రాలతో సంబంధించి మిగతా ధృవపత్రాలతో సంబంధం కలిసి వాళ్ళ వెళ్ళి ఒకేలా గుర్తించి ఎవరైతే తాత్కాలిక ధృవపత్రాలు పొంది ఉన్నారో వాళ్ళకందరికీ కూడా పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే తాత్కాలిక ధృవపత్రాలు ఇచ్చారో ఇవి పట్టుకొని అటు ఎంపీడీఓ కార్యాలయానికి సచివాలయం కార్యాలయం ప్రతిరోజు తిరిగినప్పటికి కూడా అక్కడ సంబంధించిన చెప్పని అయితే ఇవి తాత్కాలిక ధృవపత్రాలు దీనికి పెన్షన్ రావాలని చెప్పడంతో దివ్యాంగులు లభోదీపం అంటున్నారు. కావున వెంటనే జిల్లా అధికారులు చొరవ తీసుకొని ఏవైతే తాత్కాలిక ధృవపత్రాలు ఇచ్చారో వాటికి అన్నింటికి కూడా పెన్షన్ ఇచ్చి దివ్యాంగులు ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తాను. ఈ విషయంపైన త్వరలో జిల్లా కలెక్టర్ గారికి కూడా కలుద్దామని తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లి సాంబమూర్తి, సిఐటి మన నాయకులు.